ఈరోజు రాత్రివేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి మహిమపరచడానికి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి దేవుడు గొప్ప కృపను చూపించినందుకు దేవునికి వందనాలు. దేవుడు మనల్ని అందరినీ కూడా సహాయపరచునుగాక. మనం దేవుని యొక్క వాక్యం నుంచి పోయిన కొన్ని రోజుల నుంచి యోసేపు గురించి యేసు ప్రభు వారి గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకొని వస్తున్నాం. నిన్నటి దినాన మనం చెప్పుకొచ్చిన విషయము యాజకత్వం. ఉన్నారా అందరూ? కుటుంబంలో మనం ఏం చేయాలి? యాజకత్వాన్ని నెరవేర్చాలి. సంఘములో యాజకత్వాన్ని నెరవేర్చాలి. దేశములో యాజకత్వాన్ని నెరవేర్చి ఏం చేయాలి? కుటుంబాన్ని, దేశాన్ని, సమూహాన్ని కాపాడుకోవాలి. అందుకే నిన్నటి దినం దాని యాజకత్వంతో చెప్పి ఆపేశాను. ఈరోజు మనం చూద్దాం ఆది కాండం 41వ అధ్యాయం 46వ వచనం. యోసేపు బయలుదేరి ఐగుప్త దేశం అంతటా సంచరించెను. యోసేపు ఐగుప్త రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు ఉండెను. చాలు. యోసేపు తన జీవితములో ఫరో రాజు ఇంటికి వచ్చి రాజు పదవిని తీసుకునే సమయం ఎప్పుడు? 30వ సంవత్సరం. తన జీవితంలో 17వ సంవత్సరం నుంచి ప్రారంభించింది కష్టకాలం. 17వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు మొత్తం కష్టకాలమే. ఆ కష్టకాలం దాటిన తర్వాత 30వ సంవత్సరం వచ్చినప్పుడే తనకేం చేశారు? రాజ్యములో రాజుగా పదవిని ఇచ్చేటట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, అన్నిటికీ ఒక సమయం ఉంది. హలో, అన్నిటికీ ఏముంది? ఒక సమయం ఉంది. ఆ సమయం కొరకు దేవుని బిడ్డలు మనం ఏం చేయాలి? ఆగగలగాలి, ఉండాలి. యోసేపుకి ఒకసారి మీరు పిలిచి అడిగితే, యోసేపా, యోసేపయ్య గారు, యోసేప్ గారు, మీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు మీరు ఆగారు అని చెప్తే ఆయన చెప్తారు, 17వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు నేను ఆగడమే, కాచి ఉండడమే. నా జీవితంలో ఎప్పుడు పరిస్థితులన్నీ బాగుపడుతుంది అని ఆశ చెంది నిలబడిన ఒక పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం. ఆయన జీవితంలో 17వ సంవత్సరంలో ఆయనకి ఇంటిలో నుంచి దొరికిన యోగ్యతలన్నీ కోల్పోయి అన్ని విషయములో నుంచి ఏమైపోయాడు? ఒంటరి వారైపోయాడు. ఎవరు కూడా సహాయపరిచే స్థితి లేదు. అలాంటి స్థితిలో కూడా ఆయన దేవుని కొరకు ఆగిన వాడిగా మనం చూస్తున్నాం. అందుకే బైబిల్ చెప్తున్న మాట, దేవుని కొరకు ఆగగలిగిన వారు, దేవుని కొరకు కాచుకోగలిగిన వారు, దేవుని కొరకు ఎదురు చూచుకోగలిగిన వాళ్ళు ఏం చేస్తారు? పక్షి రాజు వలె నూతన బలం పొందుతారు. నీ దేవుని యొక్క సమయం నీ జీవితంలో వచ్చేసరికి అది నీకు కొత్త బలాన్ని ఇచ్చేటట్టుగా, నూతనతను, నూతన బలాన్ని ఇచ్చేట ఒక విధానం వచ్చినది. పాత బలం పనిచేయదు, కొత్త బలం కావాలి. దాని కొరకు ఏం చేయాలి? ఆగే ఒక తత్వం మనకు ఉండాలి. ఆగడం అంటే మనందరికీ చాలా వేదన కలిగిన ఒక పరిస్థితి. 10 గంటలకు రావాల్సిన బస్సు 10 గంటలకు రాలే, 11కు రాలే, 1 గంటకు రాలే, 2 గంటలకు రాలే. విసిగిపోయేది ప్రజల్లో ముఖంలో కనిపిస్తుంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా చాలామంది అలాగే జీవితంలో జరుగుతున్న ఒక్కొక్క పరిస్థితి సమయ సందర్భోచితముగా సమయోచితంగా జరగలేక వచ్చిచున్నప్పుడు మనిషికున్న విశ్వాసం, నిరీక్షణ అన్నీ ఏమైపోతున్నాయి? కానీ యోసేపుకి కూలిపోలే. ఆయనకు ఒక విషయం అర్థమైంది, నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు వేదన వచ్చినా పర్వాలేదు, ఒక మంచి రోజు, మంచి కాలం వచ్చే సమయం ఉంది. దేవుడు నా జీవితంలో మంచి కాలాన్ని తీసుకొస్తారు. అది ఎప్పుడు జరిగింది? యోసేపుకు 30వ సంవత్సరం వచ్చినప్పుడే ఆ మంచి కాలం అన్నది యోసేపుని వెతికి వచ్చింది. హలో, అందరికీ దేవుడు ఉంచిన ఒక ప్రత్యేక సమయం ఉంది. ఆ సమయం వరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి, ఆగాలి, ఆగి తీరాలి. ఆగినప్పుడే మనకు కలిగిన ఆత్మీయత, మనకు కలిగిన అన్ని విషయములు మనకేం కలుగుతుంది? ఓర్పు, సహనము, అన్ని మనం ఏం చేసుకోవచ్చు? మన జీవితంలో ప్రారంభించు. అందుకే కదా యాకోబు పత్రికలోకి ఒకసారి అండి, మొదటి అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ చెబుతున్న ఒక మాట మీరు చూడండి. యాకోబు పత్రిక
దాన్ని రెండు మూడో వచనం రెండు మూడు నీ విశ్వాసానికి కలిగిన పరీక్ష ఓర్పును పుట్టించునని చాలు 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 ఓర్పు మనం పొందుకున్న విశ్వాసానికి ఏముంది పరీక్ష పరీక్ష ఉంది ఓర్పు కాదు పరీక్ష పరీక్ష ఉంటేనే ఓర్పు వచ్చేది హలో విశ్వాసం ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది పరీక్ష వస్తుంది పరీక్ష వచ్చినప్పుడు అప్పుడే మనకి ఏం కలుగుతుంది ఓర్పు అది లేదు కదా విశ్వాసం అందరికి కావాలి కానీ పరీక్ష వద్దు పిల్లలు కూడా అలాగే కదా ప్రార్థన చేసేది దేవా 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 నాకు చదవకుండా నేను నన్ను పాస్ చేసేయండి పరీక్ష నేను రాయకూడదు నాకు పరీక్ష అక్కర్లేదు దేవా ఇలాగే కదా పిల్లలు కూడా ప్రార్థన చేసేది నా పరీక్షలు వద్దది దేవా ఏదో ఒక విధానంగా పరీక్ష డేట్ మారిపోవాలి దేవా క్యాలెండర్ నుంచి ఆ డేట్ తప్పిపోవాలి దేవా ఓహో పరీక్ష వచ్చినప్పుడు ఒక్కొక్కరు ప్రార్థన చూడాలి పరీక్ష వచ్చినప్పుడు ఒక్కొక్కరు చేసిన పనులు చూడాలి అప్పుడే దేవుడు దేవత ప్రార్థన ఆరాధన ఉపవాసం కన్నీరు అన్నీ అప్పుడే ఎప్పుడు రెండు రోజుల్లో మూడు రోజుల్లో వారంలో పరీక్ష అంటే నిద్ర ఉండదు తిండి ఉండదు మనుషులతో మాట్లాడరు ఏ పని చేయరు మొత్తం కూర్చోవడమే హలో విశ్వాస జీవితంలో ఏముంది పరీక్షలు ఉన్నాయి ఒక పరీక్ష వస్తేనే మనకు అప్పుడు ఏం కలిగేది ఓర్పు సహనం కలిగేది అవునా దాని తర్వాత మూడో వచనం చెప్తున్న మాట నాలుగో వచనం చూడండి ఓర్పు నాలుగో వచనంలో ఒక మాట రాస్తుంది ఓర్పు తమ క్రియలను పూర్తిపరచును ఉందా తెలుగులో కంప్లీట్ పూర్తిపరచును సహనమే ఏం చేస్తుంది మన జీవితంలో దేవుడు ఉంచిన విధానాన్ని దేవుడు ఉంచిన ప్రణాళికను ఏం చేస్తుంది పూర్తిపరచగలుగుతుంది సహనం యోబు కడిగితే యోబు చెప్తారు తన జీవితంలో ఓర్పు విశ్వాసము పరీక్ష సహనము ఏం చేసింది తన జీవితాన్ని పూర్ణతలోకి తీసుకొచ్చింది పరీక్ష రావడం వల్ల ఏమైంది ఉన్న ఆస్తిపాస్తి పోయింది ఉన్న పిల్లలు చనిపోయారు ఉన్న భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది అయినా కూడా ఆయన దేవుని విడవలే మనమైతే దేవుడు వద్దు ఏమీ వద్దు కానీ యోబుని బట్టి నేను దేవునికి స్తుతిస్తున్నాను ఆయన అలాంటి పరిస్థితిలో తన విశ్వాసాన్ని ఏం చేసుకున్నాడు పరీక్షలోకి వచ్చినప్పుడు పరీక్ష తన జీవితాన్ని విశ్వాస విషయముని పరీక్షించినప్పుడు ఆయన ఓర్పుతో ఉన్నప్పుడు ఏమైంది అన్నీ కోల్పోయారు ఉన్న భార్య విడిచిపెట్టేసింది స్నేహితులు వచ్చేశారు వెన్నుపోటు మాటలతో వేదన పరిచి చాలా ప్రశ్నలు అడిగి ఆయనని ఇరికించడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు సహనముతో దేవుని శబ్దం విని దేవునిని ప్రశ్నించి దేవునికి తన విషయములన్నీ చెప్పించి సరిదిద్దుకొని తన జీవిత గమ్యాన్ని ఏం చేసుకున్నాడు పూర్తిపరచుకున్నాడు అందుకే యోబు గ్రంథం చివరి అధ్యాయానికి వచ్చినప్పుడు ఏమైంది పూర్ణత లభించింది అన్నిటికి పూర్ణతకు వచ్చింది ఏంటి తప్పిపోయిన ఆస్తి తిరిగి దొరికింది కోల్పోయినవన్నీ తిరిగి దొరికింది చనిపోయిన పిల్లలు తిరిగి దొరికింది కానీ భార్య తిరిగి వచ్చిందో లేదో తెలియలే హలో భార్య తిరిగి వచ్చిందో లేదో తెలియదు నీ దుఃఖములో నీ వేదనలో నీ ఒంటరితనంలో నీ భార్య నీకు తోడు లేకపోతే నీకు అన్నీ ఉన్నప్పుడు కూడా నీ భార్య నీకు తోడున్నా వేస్తే అవునా అందుకే వివాహం జరిపించినప్పుడు సేవకులు ఒక మాట ప్రత్యేకంగా అంటారు ఏంటి కష్టములో దుఃఖములో మంచితనములో లేనితనములో ఆకలిగా ఉన్నా సమృద్ధిగా ఉన్నా నీతో నేనేం చేస్తాను కలిసి ఉంటానని ఉడంబడిక చెయ్యగలిగిన వాడే పెళ్లి చేసుకోండి లేకపోతే చెయ్యొద్దు హలో
యోబు భార్య ఏం వివాహ కాలంలో చెప్పు ఉంటుంది, కష్టములో దుఃఖములో అన్నీ ఉన్నా లేకపోయినా నేను తోడుగానే ఉంటాను. కానీ పరిస్థితి వచ్చినప్పుడు ఏమైంది? ఆమె రూట్ చూసుకుంది. కానీ యోబు ఏం చేయలే, దాంట్లో కూడా వేదన పడినా కూడా ఆయన విశ్వాసాన్ని ఆయన ఏం చేసుకున్నాడు, ఓర్పు సహనముతో పూర్ణత కొరకు ఆగగలిగాడు. అందుకే ఒక విషయం చేయాలి, ఆలోచించుకోవాలి, యోసేపు యొక్క జీవితాన్ని ప్రారంభించిన వాడు దేవుడైతే దానిని ముగించాల్సిన బాధ్యత కూడా దేవునిదే. ముగించాల్సిన బాధ్యత దేవునికి ఇవ్వాలంటే నీ విశ్వాసం పరీక్షింపబడాలి. నీ విశ్వాసం పరీక్షింపబడితే ఓర్పు సహనం నీ జీవితంలో వస్తుంది. ఆ ఓర్పు సహనం నీ జీవితంలో నీవు సహించగలిగితే దేవుడు దానిని పూర్తిపరచగలిగేది. చాలా మంది దేవుని బిడ్డల జీవితంలో ఏం లేదు, సహనం లేదు, ఏం లేదు, సహనం సహించేటట్టుగా వారి మనస్తత్వం దానిని ఏం చేయలే. హలో, దేవుడు దేవుని బిడ్డలకు సహించగలిగేటట్టుగా ఉన్న పరీక్షలే ఇచ్చేది. అవునా? అబ్రహాముతో దేవుడు ఏమన్నారు, ఒకరోజు 22 అధ్యాయం ఆదికాండం 20 చదవక్కర్లే, 22 అధ్యాయంలో దేవుడు ఏం చేశారు, అబ్రహాముతో ఒక మాట అన్నారు, నీవు అధికంగా ప్రేమించిన నీ ఒకే ఒక కుమారుని ఏం చేయుము, నీ అక్కడ ఒక పదం ఉంది, నీవు ప్రేమించిన ఏకైక కుమారుని ఏం చేయుము. నేను దేవునికి స్తుతిస్తున్నాను, దేవుడు ఆయనకే ఇలాగైనా అడగలే, నీవు ఏకైకంగా ప్రేమించిన భార్యని బలి ఇవ్వమని చెప్పలే. హల్లెలూయా. భార్యని అయితే అందరూ బలి ఇచ్చేస్తారు, భార్యకి బలి ఇవ్వమంటే అందరు ఇచ్చేస్తారు, కొడుకుకి ఇవ్వమంటే 4 సార్లు ఆలోచిస్తారు. అబ్రహాం తిరిగి దేవుని కడగల, దేవా నువ్వు నరబలి కోరిన వాడివు కావు కదా, బైబిల్లో నరబలి అక్కడ అడగలేదు కదా దేవా అనే ప్రశ్నలు అడగలే. ఒక విషయం ఎవరికి అర్థమైంది, అబ్రహాంకి అర్థమైంది ఒక విషయం, దేవుడు నా కొడుకుని అడిగితే తిరిగి లేకుండా ఇచ్చేస్తా. ఆలోచించను నేను, ఎందుకంటే అబ్రహాముకి ముసలితనంలో దొరికిన ఒకే ఒక కుమారుడు, ఆయనకి కలిగిన వారసత్వం అంతా ఆయన కొడుకుకి ఇచ్చేటట్టుగా ఆయన ఏం చేస్తాడు, ఆయన కొడుకుని అత్యధికముగా ప్రేమించేవాడు. అధికముగా ప్రేమించిన దానినే దేవుడు ఏం చేశారు, విశ్వాసములో పరీక్షించేటట్టుగా అడిగారు. అడిగినప్పుడు భార్యకు కూడా చెప్పకుండా, పని మనుషులకు కూడా పూర్తి వివరణ ఇవ్వకుండా ఆరాధనకు బయలుదేరారు, బలి అర్పించడానికి బయలుదేరారు. బయలుదేరి వెళ్ళి అన్నీ తీసుకెళ్లారు, కానీ మనసు లోపల వేదన లేదు, మనసు లోపల దుఃఖం లేదు. ఆయన విశ్వాసాన్ని దేవుడు పరీక్షించారు, పరీక్షించి అన్ని విషయాన్ని సిద్ధపరిచి ఏమేం చేశాడు, తన కొడుకుని ఏం చేశాడు, పీటల మీద పడుకోబెట్టేశాడు, బలిపీఠం మీద పడుకోబెట్టేశాడు. నేను దేవునికి స్తుతిస్తున్నాను, ఆ కొడుకు కూడా మంచోడు కాబట్టి ఈ కాలంలో మీ పిల్లలు కానీ ఉండుంటే సూపర్ అయ్యి ఉన్ను. మన పిల్లలు కాలే ఉంటే సూపర్ గుందం. అలా కానీ దేవుడు పరీక్షిస్తే ఆ గుమ్మం కాదు కానీ ఆ ఏరియా ఎక్కరు. కానీ నేను ఇసహాకుని బట్టి స్తుతిస్తున్నాను, ఆయన నాన్నకు అడిగిన సవాలు, ఆయన మనస్తత్వంలో ఉన్న విషయం చూడండి, దేవా నాన్న కర్రలున్నాయి, కత్తుంది, నిప్పుంది, అన్నీ ఉంది, బలి అర్పించే పశువేది, బలి అర్పించడానికి వెళ్తున్నాం కదా. అప్పుడున్న నాన్నకున్న సహనం ఏం చెప్తున్నాడు నాన్న, దేవుడు చూసుకుంటాడులే, అప్పుడు చూసుకో, అన్నీ ఉన్నప్పుడు దేవుడు చూసుకుంటాడు, ఏం లేనప్పుడు దేవుడిని చూసుకోలేదు. నాన్న కొడుకుకి బలపరిచి చెప్తున్నాడు ఏంటి, దేవుడు చూసుకుంటాడు, నువ్వేం భయపడద్దు, మన దేవుడు అన్నీ ఇవ్వగలిగిన దేవుడు, పిలిచిన దేవుడు, విశ్వాసాన్ని పరీక్షించిన దేవుడు, దానికి తగ్గట్టుగా మన సహనం చూసి కావాల్సినవన్నీ అందజేస్తారు. హలో, మీ పిల్లలకి బలి అర్పించుకోమని నీ విశ్వాస విషయం పరీక్షించడానికి దేవుడు కానీ కోరితే నీ పిల్లలు వస్తారా, చీకేట రావట్లేదు ఇంకా బలి ఏం అర్పిస్తారు, చీకే
రావాలంటే ఎలాగా అలా తాడు కట్టేసి తీసుకురావాలి ఈడ్చి ఈడ్చి. హలో, మన విశ్వాస విషయాన్ని ఏం చేస్తారు? దేవుడు పరీక్షిస్తారు. మనం దేనిని ఎక్కువ అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నామో దేవుడు దాన్ని ఏం చేస్తారు? విశ్వాస విషయంలో పరీక్షిస్తారు. ఇసహాకుని ఎలా పరీక్షించి యో అబ్రహామును ఎలా పరీక్షించి బలివేదికపై పడుకోబెట్టినప్పుడు కూడా కాళ్ళు చేతులు కట్టినప్పుడు కూడా ఈడేం ఏ ఇసహాకు ఏం చేయలే? జారిపోలే. ఈ కాలంలో అయితే జారిపోతారు. ముందే జారిపోతారు. అలా కానీ జారిపోతే ఏమైపోతుంది చెప్పండి? కాళ్ళు చేతులు కట్టబడి ఉంది. బలి అర్పించడం విషయం తర్వాత సంగతి. బలి అర్పించలేరు. ఓకే, ఈడ పెద్ద కొండ మీద నుంచి కింద వరకు దొరికి దొరికి కిందకు చచ్చిపోతాడు. అసలైన నరబలి అయిపోద్ది అక్కడ. హలో, అందుకే ఒక్క విషయం తెలుసుకోవాలి. నీ విశ్వాస జీవితంలో ఉన్న ఒక్కొక్క విషయాన్ని దేవుడు ఏం చేస్తారు? పరీక్షిస్తారు. పరీక్షించి దానిలో ఉన్న అసలుతనం దేవుడు చూచిన తర్వాతే దేవుడు నిన్నేం చేసేది? గొప్ప పదవిలోకి ఎక్కించేది. ఉదాహరణకి నువ్వు కత్తి కోసం ప్రార్థన చేస్తున్నావు, దేవా నాకు ఒక కత్తి కావాలి, కత్తి కావాలి, కత్తి కావాలి. ఆ సమయంలో దేవుడు నీకు కత్తి ఇచ్చేసాడు అనుకో, కత్తి గల విలువ నీకు అర్థమవుదు. అవునా? ఆ సమయంలో దేవుడు నీకు కత్తి ఇచ్చేసాడంటే కత్తికి విలువ తెలియదు. కత్తికి విలువ ఎప్పుడు తెలిసేది? దాని తగిన సమయంలో కత్తి దొరికితే దాని విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, యోసేపు యొక్క జీవితంలో దేవుడు మంచితనం ఎన్ని సంవత్సరాల తర్వాత? సుమారు 16 సంవత్సరాల తర్వాత, లేకపోతే 15 సంవత్సరాల తర్వాతే తన జీవితంలో ఏం చేశారు దేవుడు? దయచేసి అప్పటి వరకు తన జీవితంలో కలిగిన ఓర్పు. అందుకే ఈరోజు తెలుసుకోండి, ఏసయ్యను నమ్ముకున్నావంటే ఏసయ్య నిన్ను పరీక్షించలేడు అన్న విషయం ఏం కాదు, పరీక్షిస్తాడు. పరీక్షలో నీవేం చెయ్యాలి? జయం సాధించాలి. ఓడిపోయిన వాళ్ళకి దేవునికి అక్కర్లే, గెలిచిన వారే దేవునికి కావాలి. అందుకే యోసేపుని దేవుడు ఏం చేశారు? గెలుపుకి తీసుకెళ్ళడానికి ఆయనని పరీక్షించారు. ఒక్కొక్క విషయంలో పరీక్షించారు. ఆ పరీక్షలో అన్నింటిలో కూడా ఆయన ఓర్పు సహనము నేర్చుకొని ఆయనకేం దొరికింది? ఉన్నత పరిచర్య చేయగలిగిన యోగ్యత దొరికింది. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని సమయం కొరకు మనం ఆగాలి. అన్నీ మన సమయంలో జరగదు, దేవుని సమయం కొరకు మనం ఏం చేయాలి? ఆగి తీరాలి. ఏసయ్య రావడానికి, ఏసయ్య పుట్టడానికి కూడా ఏం చేశారు? సమయకాలం చూసుకున్నారు. అవునా? ఆదమామలు పాట పని చేసిన వెను వెంటనే ఏసయ్య రాలే. వచ్చారా? పరిశుద్ధాత్మ భూమిలోకి దిగడానికి వెంటనే రాలే. ఎప్పుడు వచ్చింది? ఏసయ్య పునరుద్ధానం అయిన తర్వాత 50వ రోజు ఏం చేసింది? యాభై రోజు అంటే ఈ 50 రోజుల వరకు, 40 రోజుల వరకు శిష్యులు ఏసయ్యతో కలిసి మాట్లాడి సహవాసం చేసిరి, అన్ని చేసిరి. ఏసయ్య 40 రోజు పునరుద్ధానమై పరలోకానికి ఆరోహణం అయ్యేటప్పుడు ఏసయ్య ఏం చెప్పారు? వెళ్ళి మీరేం చేయాలి? యెరూషలేములో ఆగి ఉండండి, నా సమయం వరకు కాచి ఉండండి, పైనుంచి నేనేం చేస్తాను? ఆత్మశక్తిని దింపుతాను. అందుకే పరిశుద్ధాత్మ దొరకాలా, ఆగాలి. హలో, ఆగకపోతే పరిశుద్ధాత్మ దొరకదు. అందుకే సంఘాల్లో జాగరింపు ప్రార్థన, అందరు సంఘాల్లో ఉన్నాయో లేదో నాకు తెలీదు, జాగరింపు ప్రార్థన. మన సంఘాలు అన్ని జాగరింపు పాటలే. అంటే హిందువుగా ఉన్నప్పుడు మనం ఏం చేసాం? రాత్రి అంతా జాగరం ఉండడానికి ఏం చేస్తాం? పాటలు, డ్యాన్సు, వాయిద్యాలు ఇవన్నీ. అవునా? ఇప్పుడు క్రైస్తవులు ఎందుకు అయిపోయిన తర్వాత అదే పద్ధతిని పాటిస్తున్నాం. ఏమని? రాత్రి అంతా నిద్రపోకుండా ఉండడానికి పాటల మీద పాట, పాటల మీద పాట, పాటల మీద పాట, పాటల మీద పాట కాదు, ప్రార్థన. జాగరింపుతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. జాగర ఎందుకంటే పాట పాడినప్పుడు విసుగు రాదు, ప్రార్థన చేసినప్పుడే విసుగు వచ్చేది. అప్పుడు విసుగు వచ్చిన దానిని మూసేసి విసుగు రాని దానిని పట్టుకొని ఊరేగింపు. హలో, విసుకొచ్చిన ప్రార్థనను తాళమేసేసి విసుకు రాని పాటలు పాడితే ఎవరికి నిద్ర రాదు? పాట పాడితే
ఎవ్వరు ఆ ప్రార్థన సాక్షి ఏంటి? ఆ లేని నిద్ర ఎటు నుంచి తరువుకు వస్తుందో తెలియదు. అందుకే జాగరింపు ప్రార్థన మనకట్టి అవసరం. హలో, యోసేపుని ఒకసారి పిలిచి అడిగితే చెప్తారు నాకు ప్రార్థన అంటే ఏంటో తెలుసు. ఎందుకంటే ఒంటరితనం కదా, ఎవరు పక్కన లేరు కదా, సమయం మొత్తం ఆయందే. అందుకే ఆయన ఏం చేశారు, ఆయన విశ్వాస విషయంలో పరీక్షలు వచ్చినప్పుడు ప్రార్థన చేసి దానిని ఏం చేసుకున్నాడు, ఒక్కొక్కటిగా దాటుకున్నాడు, భయపడలే. హలో, అందుకే దేవుడు ఆయనకి కలలు దర్శనాలు ఇచ్చిన కారణం ఏంటి? ప్రార్థన ఉన్నవాడికి దేవుడు ఏమైనా ఇవ్వగలిగేది? ప్రార్థన లేనివాడికి కలలు దర్శనం ఇచ్చేసి ప్రయోజనం ఏంటి? హలో, అందుకే యోసేపు జీవితంలో ఏమైంది, 30వ సంవత్సరంలోనే ఆయన చూచిన కలకు ఏమైంది నెరవేరింపు. మనకి పాస్టర్ గారు ఎవరైనా ప్రవచనం చెప్తే రేపు జరిగిపోవాలి, ఎల్లుండి జరిగిపోవాలి, దేవుని సమయం కొరకు ఆగేది లేదు. పాస్టర్ గారు ఎవరో చెప్తారు, నేను చూస్తున్నాను నీవు వచ్చే సంవత్సరం ఒక పొలం కొంటావు, లేకపోతే ఎప్పుడో దేవుడికి ఒక పొలాన్ని ఇవ్వబోతున్నాంటే, ఆ చెప్పిన మరుక్షణం నుంచి దేవుడు మర్చిపోయి పొలమే నెత్తి మీద ఎక్కింది. పొలం 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 పొలం, దేవుడు అక్కర్లే, కనిపించిన పొలాలన్నీ తిరిగేస్తాడు. లేదు, అయ్యగారు ప్రవచనం చెప్పిరి, ఆ ప్రవచనం అరే అరే ప్రవచనం చెప్పింది దేనికి, నీ విశ్వాసంలో నిన్ను బలపరచడానికి. నీకు పొలం లేదు, నీవేం చేయాలి, ఆ పొలం దొరకడానికి దానికి తగిన సమయం కొరకు ఏం చేయాలి, ఆగగలగాలి. అది ఒక్క రోజులో జరగచ్చు, 10 రోజుల్లో జరగచ్చు, 10 సంవత్సరాల్లో జరగచ్చు. చెప్పలే వందనాలు. 13 సంవత్సరాల్లో జరగలేనివి ఏమైనా ఉన్నాయా? ఎవరు చెప్పలేదే, ప్రవచనం చెప్పి లేకపోతే దర్శనం చూచి 13 సంవత్సరాలు అయ్యి కూడా నెరవేరింపు జరగలేనివి ఏమైనా ఉన్నాయా? యోసేపు కడగండి, యోసేపు చేస్తారు, ఉన్నాయి, నా జీవితంలో ఉన్నాయి. జరగలేదని చెప్పి ఆయన నిరాశ పడలే, జరగలేదని చెప్పి దేవుని వదల్లే. ఆయనకి తెలుసు, దేవా నీవు చెప్పావు, నీవు నాకు ఒక దర్శనం ఇచ్చావా, దాన్ని పూర్తి ఎగింపు. ఎన్ని సంవత్సరాలైనా దేవుని సమయం వచ్చేంత వరకు ఏమవుతుంది, అది నెరవేర్చబడుతుంది. అలా నిన్ను నీవు నీకు ఓర్పు సహనం ఇవ్వలేని దర్శనం కల నువ్వు చూసావా, అవన్నీ దురాత్మించిందే. హలో, నీకు ఓర్పు సహనం విశ్వాసంలో పరీక్ష ఇవ్వలేని దర్శనలు కలలు అన్ని సాతానిచ్చినవే, దేవుడిచ్చింది కాదు. దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన కళ, దేవుడిచ్చిన వాగ్దానం, అది ఎన్ని సంవత్సరాలు గతించినా దాన్ని నెరవేర్పు జరిపించాల్సిన బాధ్యత దేవుంది. దాని కొరకు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తారు, దాని కొరకు మన విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తారు, శోధించుతారు. శోధించి మన ఓపిక సహనం దేవుడు చూస్తారు, దాని తర్వాత దాని పూర్ణత మన జీవితంలో నెరవేర్చేది. దానికోసం యోసేపు ఏం చేశారు, ఆగారు. హలో, ఆగిన మనిషికి తెలుసు తనకు జరిగిన దర్శనం అనుకున్న విలువేంటో. అర్థం కాలే, కొందరు అనుకున్నది ఏదో కళా దర్శనం చూశారు, దాన్ని నెరవేరింపు అయిపోతే ఓహో ఇంకేం అక్కర్లేదు, నా ఇష్టం నా పాటు నాకు నచ్చినట్టు కలుతా. కాదు, నీకు ఇచ్చిన దర్శనము నెరవేరింపు జరిగినప్పుడు వచ్చే ఇంకా రాబోయే జీవి కాలంలో ఏం చేయాలి, ఆ దర్శనం ఒక పూర్తీకరణ కొరకు ఏం చేయాలి, నిలబడాలి. అందుకే ఒక విషయం తెలియ, పరిచర్య ఇచ్చేది దేవుడే, దానిని పూర్తిపరచాల్సిన బాధ్యత దేవునిదే. మనం ఏం చేయాలి, దేవుని యొక్క సమయం కొరకు ఆగగలగాలి. అందుకే యోసేపు యొక్క జీవితంలో ఆగి ఆగి 30వ సంవత్సరం ఆయన ఏం చేశాడు, దేవుడు చెప్పిన ప్రకారముగా ఆయన జీవితంలో ఒక్కొక్క విషయం ఏమైంది, నెరవేరింపులోకి వచ్చింది. యేసయ్య జీవితం మీరు చూడండి, లూకాసువార్త 3:23. Yeah.
చూసారా, ఏసయ్య దేవుడిగా ఉండి ఏసయ్య మానవుడిగా ఉండి ఎన్ని సంవత్సరాలు ఆగాడు? 30 సంవత్సరాలు. మూడున్నర సంవత్సరాలు పరిచర్య కొరకు ఎన్ని సంవత్సరాలు ఆగారు? 33. ఎవరు చెప్పట్లేదే? హలో, 3.5 సంవత్సరాల పరిచర్య కోసం ఎన్ని సంవత్సరాలు ఆగారు? ఇప్పటి కాలంలో ఉన్న పిల్లలు, పరిచర్యకు వచ్చిన పిల్లలు ఆగేదేం లేదు. టక్కన దిగితే పరిచయ ఏమైపోతారు? సేవకులు అయిపోతాం. టక్కన దిగితే సంఘం దొరికేయాలి, టక్కన దిగితే బండి కావాలి, టక్కన దిగితే అన్ని దొరికిపోవాలి. హలో, 30 సంవత్సరం వరకు ఏసై ఏం చేశారు? తన ఇంటిలో ఉండి ఇంటి బాధ్యతలన్నీ చూచుకొని దేవుడు ఆయనకి ప్రేరేపణ కలిగించినంత వరకు ఆగి తనకు తగిన సమయం తెలిసిన తర్వాత ఆయన ఏం చేశారు? హలో, ఉన్నారు అందరూ? 3.5 సంవత్సరాల కోసం, పరిచర్య కోసం 30 సంవత్సరాలు ఆగారు. మన ప్రార్థనలు కూడా పాతది ఏమైనా ఉన్నాయా? 10 సంవత్సరాల ప్రార్థన విషయం ఏమైనా ఉన్నాయా? ఏముండవు. 10 సంవత్సరాల ప్రార్థనా విషయం, 5 సంవత్సరాల ప్రార్థనా విషయం. అందరికీ వెంట వెంటనే ఉన్న ప్రార్థన విషయం, నిన్న చేసిన ప్రార్థన విషయం ఇవాళ ఉండదు. హలో, ఒక తల్లి గురించి నాకు తెలుసు, జాన్ వెస్లీ అనుకుంటా, వాళ్ళ అమ్మ అనుకుంటా. ఆ సేవకుడి పేరు నాకు గుర్తులేదు. ఆయన తాగుబోతాయి తిరుగుచున్నారు, కానీ వాళ్ళ అమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కొడుకు కోసం ప్రార్థన చేసి చేసి చివరికి ప్రార్థన చేసే చచ్చిపోయింది. ఆయన ఈ కొడుకు మారు మనసు పొందలే. ఎన్నో సంవత్సరాలు దాటిన తర్వాత దేవుడు ఈ పలానా మనిషిని ఏం చేసుకున్నారు? ఏ ప్రార్థన చేసే గదిలో, ఆ గదిలోనే దేవుడు ఆయన పట్టుకున్నారు ఎన్నో సంవత్సరాలు గతించిన తర్వాత. అంటే ఆమె చేసిన ప్రార్థన చూడండి, ఎన్నో సంవత్సరం వరకు దాన్ని ప్రయోగాన్ని రుజువు పరిచింది. ఈయన రక్షణ పొందిన తర్వాత ఈయనకు అర్థమైంది, ఈయన తల్లి ప్రార్థన ఈయన చేసింది బతికించి తీసుకోగలిగింది. హలో, ఆ సహనం కలిగిన ప్రార్థన చూడండి, ఆ ఓర్పు కలిగిన ప్రార్థన జీవితం చూడండి. ఆ సహనంతో ఉన్న పరిచర్య చూడండి. మనమందరం అనుకున్న సేవకులు అనగా సంఘం దొరికేస్తుంది, అన్నీ బాగుంటుంది, వాక్యం చెప్పేస్తే చాలు. లేదు, సంఘ బిడ్డలు మనల్ని చెప్పిస్తారు. ఎందుకంటే ఈ సంఘం లోపల వచ్చిన సంఘ సభ్యులు 10 విశ్వాసాలు అయితే 10 రకంగా ఉంటారు. ఈ 10 మందిని మనం నడిపించాలంటే మనకి ఓపిక సహనం ఉండాలి. హలో, అందుకే ఇక్కడ చెప్పబడిన వాక్యం సంగతి నేను చెప్పుకొచ్చినది. మన విశ్వాస జీవితాన్ని దేవుడు ఏం చేస్తారు? ఒక్కొక్క విషయాన్ని దేవుడు పరీక్షిస్తారు. పరీక్షించి దాంట్లో గెలుపు సాధిస్తేనే దాని యొక్క నెరవేరింపు, పూర్తీకరణను దేవుడు మన జీవితంలో ఇచ్చేది. యోసేపు కడితే యోసేపు చెప్తారు, నా జీవితంలో పూర్తీకరణ ఏం చేసింది? ఓర్పు సహనాన్ని పరీక్షించి, నా విశ్వాసాన్ని పరీక్షించే నాకు దొరికినది. దాని ద్వారా తన జీవితంలో జరిగిన మాట మీరు చూడండి. ఆదికాండ 42:1-3 చదివితే చూసిన మాట, తన ఓర్పు సహనము విశ్వాస పరీక్ష ఏం జరిగింది? చాలు చాలు, అక్కడ చదివిన మాటల్లో చూసారా, ఐగుప్త దేశంలో ధాన్యం ఉన్నదని ఎవరు విన్నారు? ఎలా యాకోబుకు అర్థమైంది? సమకూర్చి ఉన్నది కదా, ఎలాగర్థమైంది?
ఊరికినే ఒక దేశంలో జరుగుతున్నది ఇంకో దేశంలో తెలుస్తుందా? అదే మనకన్నా సందేహం. ఆత్మీకతతో నీ విశ్వాసము పరీక్షింపబడి దాని యొక్క నెరవేరింపు కానీ వస్తే దాని యొక్క సాక్ష్యము దాని యొక్క గొప్పతనం ఊరూరారా వినిపిస్తుంది. అర్థం కాలే. ఐగుప్త దేశంలో అన్నం ఒకటి ఇస్తున్నా లేకపోతే తినడానికి సామగ్రి ఒకరు ఇస్తున్నారన్న వివరణ ఐగుప్త దేశములో నుంచి యాకోబు నివసించిన దేశం వరకు వినిపించాలా అంటే ఆ అవతలున్న యోసేపు ఎంత మాత్రం విశ్వాసములో పరీక్షింపబడి నెరవేరింపులోకి వచ్చినది కాబట్టే కదా తన సాక్ష్యం ఎక్కడి వరకు వినిపించింది. అవునా? మళ్ళీ ఒకసారి ఒకటో వచనం చదవండి. చాలు, ఒకరి ముఖం ఒకరు ఎందుకు చూసుకున్నారు? ధాన్యం ఐగుప్త దేశంలో ఉందని నాన్న చెప్తున్నారు, అప్పుడు ముఖాలు చూసుకున్నారేంటి? ఎవరు చెప్పలే. అక్కడికి వెళ్తే దొరుకుతుందా లేదా అన్న విషయం కాదు, వీళ్ళకి మనసాక్షి వేదన పడుతుంది. ఎందుకు? ఏదో దేశానికి వీళ్ళు ఏం చేసేసారు? అమ్మేశారు. వెళ్ళిన ఆ రూట్కి వెళ్ళిపోయాడు అన్న విషయం తెలుసు. ఆ మనసాక్షి ఏం చేస్తుంది? అందుకే ముఖాలు చూసుకుంటున్నారు. అంటే వీళ్ళ తమ్ముడిని అమ్మేశారు, వీళ్ళ తమ్ముడిని చంపేశారు అన్న కబురు వారి మనస్తత్వం నుంచి బయటికి రావట్లే. చూసారా? నిజం చెప్పలేరు. చూసారంట? అదే మరి, మనం పశ్చాత్తాప పడకపోతే ఉన్న పరిస్థితి ఇదే. మనం చేసిన తప్పుకి పశ్చాత్తాపం లేకపోతే నీవు నీవే లోపల నీవు చేసిన తప్పులే నిన్నేం చేస్తుంది? వెంటాడుతుంటుంది. వేటకొక్క కన్నా పిచ్చిగా వెంటాడిస్తుంది. అందుకే నేను దేవునికి స్తుతిస్తున్నాను, దేవుని యొక్క బిడ్డలకు పశ్చాత్తాపాన్ని మారు మనసు అన్న ప్రక్రియను దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి మంచిది. లేకపోతే ఎప్పుడో సకానికి సకం మంది దేవుని బిడ్డలు ఉరిపోసుకొని చచ్చిపోయిను. హలో, అన్నయ్యలు యోసేపుని మర్చిపోదాం అనుకున్నా కూడా మర్చిపోలేనట్టుగా యోసేపు తన విశ్వాసంలో పరీక్షింపబడి తన విశ్వాసం ఒక నెరవేరింపు కొరకు ఆగినది కాబట్టి తన సాక్ష్యం గురించి వర్తమానం దూర దేశమంతా వరకు వినిపించి కొందరి మనస్తత్వాన్ని కూడా ఏం చేస్తున్నది? కదిపించేస్తున్నది. ఇది నీ విశ్వాసంలో పరీక్షింపబడితే నీకు ఓర్పు సహనం ఉంటే నిన్ను వేదన పట్టిన వాడికి నిన్ను నొప్పి పుట్టించిన వాడికి నీ సాక్ష్యం వింటే చాలు, గడగడ వణికిపోతుంది. మనం తిరిగి దేవుడికి, ఎందుకు దేవా నాకు ఈ పరిస్థితి తెచ్చావు, నేనేం చేశానని తిరిగి దేవునికి ప్రశ్న. అలాగైతే నీ సాక్ష్యం ఏముంటుంది? ఏం కబురు ఊరోలు వింటారు? యోసేపు పరిస్థితిలో మీరు కానీ ఉంటే ఏం చెప్తారు? యోసేపుని 17వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు ఎలాంటి అన్నం పెట్టారు? ఎంగిలి అన్నం పెట్టేవారు. ఎంగిలి అన్నం తిన్నోడే వేరే ఒకరికి అన్నం పెట్టడానికి మనసు వచ్చేది. మీరు తిన్న తిండిని ఇసిరేస్తున్నారు కదా, తిండికి విలువ తెలియదు మీకు. తిన్న తిండి కాలువకి ఇసిరేస్తున్నారు కదా, విలువ తెలియదు. తిన్న కూర కాలువకి ఇసిరేస్తున్నారు కదా. ఇవాళ వండిన అన్నం రేపటికి తినడానికి విసుగు. ఇవాళ వండిన కూర వేడిగా లేదు, బాగులేదని చెప్పి ఇసిరినప్పుడు కూడా మనసుకి వేదన తగలట్లేదు కదా. ఎంగిలి భోజనం తింటేనే దాని వేదన అర్థమయ్యేది. హలో, యోసేపు 17వ సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు ఎక్కడెక్కడికి వెళ్ళారు? అందరూ ఎంగిలి భోజనమే పెట్టింది. అవునా? ఎవరు జవాబు చెప్పలేదే. ఎంగిలి భోజనం తిన్న యోసేపు
ప్రజలకు అన్నం కడుపు నిండుగా పెట్టే మనస్తత్వం. హలో, అది ఎరగడం కొద్దిగా కష్టం. నీవు మూడు పూట తినేసి కాలవ కిసిరేసినప్పుడు ఆకలితో పడున్నాడన్న వ్యక్తి గురించి నీకు ఆలోచన కలగట్లేదు కదా? ఎవడో అడుక్కున్నాడు వస్తేనే మీకు ఆలోచన వచ్చేది. ఇదిలోనే చెప్పలేదే. హలో, అందుకే దేవుని బిడ్డలు మనం ఏం చేయకూడదు, అన్నం విసరకూడదు, కూరలు విసరకూడదు. మనం ఏమి తయారు చేసినా ఎంత ఇంటికి కావాలో ఆ రోజు ఎంత కావాలో దానిని లెక్కేసి కొలతేసుకొని తినాలి. లెక్క అడుగుతారు దేవుడు నీకు. హలో, క్రైస్తవ జీవితం అంటే దేవుడు దీవించారు, దేవుడు నాకు డబ్బు ఇచ్చారు, నాకు నచ్చింది, నా పిచ్చి, నా కర్మ, నా భవిష్యత్తు నేను చూసుకుంటానులే అని చెప్పుకొని వెళ్తే అవ్వదు. హలో, అందరూ క్రిస్మస్ వచ్చినప్పుడు లేకపోతే శుభ శుక్రవారం వచ్చినప్పుడు అందరికీ తిండి పెడతారు. మిగతా రోజులు ఎప్పుడు గుర్తుకు రాదు తిండి పెట్టాలా అన్న విషయం ఎవరికి. తర్వాత ఒక పాట కూడా, అన్నదాన ప్రభువో అన్నదాన ప్రభువో. మిగతా రోజు చేయరు, క్రిస్మస్ వచ్చినప్పుడు అన్నదానమే. క్రిస్మస్ వచ్చినప్పుడు అందరికీ బట్టలే, క్రిస్మస్ వచ్చినప్పుడు అందరికీ గిఫ్ట్లే. మిగతా రోజులు ఎందుకు గుర్తు రావట్లేదు? రోజులో ఎవరు చెప్పట్లేదే. నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఆకలితో ఉండి మీరు ఎంగిలి భోజనం తిని వేరే ఒకరికి మీకు సమృద్ధి కలిగిన కాలం వచ్చినప్పుడు వేరే ఒకరికి ఇస్తారా? ఎవరు చెప్పలేదే. ఇస్తారా లేదో అది మీ మనసాక్షికి మీరే అడగండి. ఈరోజు ప్రార్థన అయిపోయిన తర్వాత రాత్రి పడుకునే ముందు మీ మనసాక్షికి మీరే అడగండి, ఇస్తున్నామా, ఇచ్చే తత్వం మనసులో ఉందా లేదా. యోసేపు కడితే యోసేపు చెప్తాడు, నా జీవితంలో ఎవరు నాకేం చేయలే. యోసేపుని ఎలా తీసుకెళ్లారు? దాసునిగా, అంటే పని వాడిన, చాకరీ పని చేసినోడు, చాకరీ పని పని చేసినోడు, పని చేయడానికి వెళ్ళినోడికి ఎందులో భోజనం ఇస్తారు? ఎప్పుడైనా చూసారా? నాకు తెలుసు, నేను మా నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నా ఫ్రెండు వాళ్ళు కుటుంబీకులు మొత్తం పంతులు కుటుంబం. పంతులు అంటే తెలుసు కదా, కోవిల్లో పూజారి. వాళ్ళ ఇంటికి ఒకసారి నన్ను పిలిస్తే నాకు మాత్రం మంచి ప్లేట్లో భోజనం ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో పనిచేసిన కుర్రోడు ఉన్నాడే, ఆడికిచ్చి ఆడికి అన్నం పెట్టిన కంచెం చూసినప్పుడు నాకు వేదన కలిగింది. ఏ కంచెం తెలుసా? వీళ్ళు జైల్లో ఇస్తారు చూసారా, కంచెం చుట్టబడిపోయిన కంచెం. అలాంటి కంచెంలో కూర, పప్పు, అన్నం అన్నీ కలిపి కొట్టుడే. నాకు మాత్రం ప్లేట్లో పెట్టినప్పుడు ప్లేటు, ఇక్కడ ఒక కూర, ఇక్కడ ఒక కూర, ఇక్కడ ఒక కూర, ఇక్కడ ఒక కూర. ప్లేటు చూస్తేనే అందం. ఆ పని చేసిన కుర్రోడు కలిగి ఆ పని చేసిన కుర్రోడు ఇదేం ఆకలికి ఇదేం కనిపించలేదు. కలుపు కొట్టుడు మింగుడు మింగుడే. హలో, అలాగే యోసేపు అన్నం తిన్నవాడు, ఆయనకి ఒక్కొక్క దాన, ఒక్కొక్క బియ్యం గింజ తిన్న కింద పడుతున్న. అందుకే కదా ఆకలితో ఉన్నాడు ఎప్పుడు కూడా బియ్యం గింజలు ఏం చేయడు. నీవు తిన్న బల్ల మీద నుంచి ఎంత అన్నం నేల మీద పడుతుంది. ఉందా వేదన? నీవు తిన్న కంచెంలో నుంచి ఎన్ని అన్నం నేల మీద పడుతున్నది. తినేసిన తర్వాత అది ఎత్తుతారా? అది లేదు. దానికి రెండు కోళ్ళను కూడా పెంచుతారు. హలో, యోసేపు కడిగితే యోసేపు చెప్తారు, ఎంగిలి తిరిగి బతికొచ్చినోడిని ఆకలి అంటే ఏంటో నాకు తెలుసు. అందుకే ఆయన ఏం చేశాడు, సమృద్ధి కాలం వచ్చినప్పుడు ఊరంతటికి దేశాంతరమందరికి భోజనం పెట్టి లేకపోతే ఆహార సామగ్రహించేది.
అందుకే కదా యేసయ్య 12 గంపలు రొట్టెయు చేపలు మిగిలినప్పుడు ఏం చేయలే. ఈ కాలంలో నా విశ్వాసం అయి ఉంటే డైరెక్ట్ కాలవకే కాలవదానం లేకపోతే శతకుండి. యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదం ఇప్పుడు ఎక్కడ ఉంది? కాలవలో శతకుండిలో. చెప్పట్లేదే మనకి సమృద్ధి ఉంది కాబట్టే కదా మనం ఇసిరేస్తున్నాం. కానీ యోసేపు ఏం చేశాడు? ఆకలితో ఉండి ఆకలి జీవితాన్ని అనుభవించి వచ్చిన వాడికి అన్నం విలువ తెలిసింది కాబట్టి ఆయన ఏం చేశాడు? దేశ దేశాంతరంలో ఉన్న ప్రజలకి అన్నం ఏం చేసేవాడు? ఖరీదుకి ఇచ్చి లేకపోతే ఏం చేశారు? సహాయం చేసేవాడు. ఆ కబురు ఎవరికి వినిపించింది? సొంత నాన్న చెవులో వినిపించింది. అది తన కొడుకు అన్న విషయానికి తెలియదు, ఆ పిల్లలకు కూడా తెలియదు, వాళ్ళ తమ్ముడే అన్న విషయం కూడా వాళ్ళకి ఏం తెలియదు. కానీ సహాయం చేసే ఎవడో ఒకడు హలో మీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు చెప్పగలుగుతారా ఈ ఇంటికి వెళ్తే నా నేను ఖాళీ కడుపుతో వెళ్ళాల్సిన పరిస్థితి రాదు అన్న సాక్ష్యం వచ్చినోడికి అర్థమవుతుందా? ఎవరు చెప్పలేదే. ఈ ఇంటికి వెళ్తే నేను ఏ సదుపాయం అడిగినా నాకు చేసి పెడతారు అన్న ఒక సాక్ష్యముతో ఎవరైనా వస్తారా? ఆ ఇంటికి వెళ్తే నాకు ఏదో ఒక సహాయం చేస్తారు. హలో. కానీ యోసేపు లాంటి వారు ఉన్నది కాబట్టి దేవునికి నేను స్తుతిస్తున్నాను. యోసేపు లాంటి వారి దగ్గరికి, యోసేపు ఆత్మీకుడు కాబట్టి, ప్రార్థనాపరుడు కాబట్టి, ఏ దేవుడు ఇచ్చిన ప్రతి దానికి విలువ తెలిసిన వాడు కాబట్టి యోసేపు దగ్గరికి ఎవరు వెళ్ళినా ఏదో ఒకటి ఇచ్చి పెడితే పంపిస్తాడు. ఉట్టి చేతితో పంపించడు. ఉట్టి చేతితో ఎందుకు? తనకు తెలుసు. హలో. అందుకే మన జీవిత విధానంలో కూడా ఈ మార్పు తేవాలి. దేవుడు మనకిచ్చిన ఒక్కొక్క దానికి ఏముంది? విలువ ఉంది. విలువ లేనిది ఏం లేదు. మనం కట్టుకున్న గొట్టెలు గొట్టెలు చిరిగిపోయిందని చింపేసి ఏం చేస్తున్నాం? కాలు తుడుచుకోవడానికి ప్లాట్ఫామ్ తయారు చేసేస్తున్నాం. వేదం లేదు కదా, వేదం ఉందా? చింపేసి కా ఏం చెప్తారు? ద్వారబంధం కడ వేసిన మ్యాట్లా తయారు చేస్తారు. అప్పుడేమైనా చెప్తారా? దేవుడికి చెప్తారా? దేవా నీవు ఇచ్చిన బట్టలు నేను చింపేశాను, దేవా నన్ను క్షమించు, దేవా ఇది నేను వాడాల్సిన అన్న సంవత్సరాలు వాడకుండా చినిగిన దాన్ని నేనేం చేశాను, డెకరేషన్ చేసి పెట్టేశానని దేవునికి చెప్పరు? నేనేదో అందమైనది తయారు చేసి పెట్టాను అన్నట్టుగా మన గురించి మనం పొగుడుతామే తప్ప దేవుని గుర్తుపెట్టం. ఉన్నారా? హలో. అందుకే యోసేపు గురించి ఉన్న మంచితనం ఊరంతా ఏం చేసింది? వినిపించింది. హలో. నీవు జీవితములో ఆత్మీకతలో సరిగ్గా జీవిస్తే నీ గురించి సాక్ష్యం ప్రజలకి వినిపిస్తుంది. మనమేం స్వార్థ చెయ్యక్కర్లే. ఆటోమేటిక్ మనం చేసిన సత్క్రియలు, మనం చేసిన మంచి పద్ధతులు ఊరూరారా ప్రజలకి వినిపిస్తుంది, ఊరులో ఉన్న ప్రజలకు అర్థమవుతుంది. అందుకే యాకోబ్ ఇంటిలో ఆహార సామగ్రి అయిపోయేది వచ్చేసరికి కబురు యాకోబ్ ఇంటి వరకు వచ్చింది. ఏమని? ఆహారం ఇచ్చే ఒక యోసేపు ఐగుప్త దేశంలో ఉన్నాడు, ఎవరికి తెలియదు. ఆ యోసేపు అడుక్కొని ఎంగిలి భోజనం తిని వేదన పడి తిని ఉన్న బట్టలు కూడా చింపేసి గోతులో పడేసి అమ్మేసి డబ్బులు సంపాదించుకొని అమ్ము సరుకుడు వలె జీవించిన ఒక మనిషి అన్న సాక్ష్యం ఎవరికి తెలియదు. యోసేపుకి, దేవుడికి తప్ప. మనమైతే ఊరూరు చెప్పుకు తిరుగుతాం, నన్ను నా అన్నయ్య అమ్మేశారు, నా అన్నయ్యలో నా గొట్టలన్నీ తీసేశారు, నన్ను ఏం చేశారు దిగంబరత్వములో నింపేసి నన్ను ఏం చేశారు 30 వెండి నాణ్యాలకు అమ్మేశారు, అలాంటి అన్నయ్యల ఇంట్లో నేను పుట్టాను, ఇవన్నీ చెప్పుకొని సాక్ష్యం అనుకుని ఊరంతా తిరిగి చెప్తాం. యోసేపుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఆయన సాక్ష్యం ఊరంతా చెప్పుకు తిరగలే.
తిరిగి ఏం చేశాడు? మంచితనముతో ఆహార సామగ్రహితో వారికి ఏం చేశారు? కడుపు నింపించాడు. యేసయ్య కూడా చేసిన పని ఇదే. లూకాసు వార్తల పుస్తకం 21వ అధ్యాయంలో 2, 3, 4, 5, 6 వచనాలు చదివితే యేసయ్య సిలువలోకి అప్పగించబడిన తర్వాత, లేకపోతే యేసయ్య చనిపోయిన తర్వాత శిష్యులు అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? చేపలు పట్టుకోవడానికి. ఆమెమనుకున్నారంటే ఇన్నాళ్ళు యేసయ్య 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 అని తిరిగాం, ఏసైతో ఉన్నంత కాలం కడుపు నిండగా తినేవాళ్ళం, ఏసైతో తిరిగినప్పుడు కడుపు నిండగా ఏం చేసేది, చేతి నిండగా డబ్బులు దొరికాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏసై చనిపోయారు, ఇంకేడు పని, చేపలు పట్టుకోవడానికి వెళ్దాం కదా అని చెప్పి శిష్యులందరూ కలిసి చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. రాత్రిరంతా కష్టపడ్డారు, ఒక చేప కూడా వలలో పడలే. కానీ వలలో పడలేనప్పుడు చేపలను నిర్మించిన ఏసై ఏం చేశారు? అందుకే నేను చెప్తున్నది, ఏసయ్యలో లేకుండా, ఏసయ్య చిత్తాల్లో లేకుండా ఏ పని చేయడానికి వెళ్ళకండి. చేయడానికి వెళ్ళారా? కష్టమే. వీళ్ళు రాత్రంతా పరిశ్రమించారు, రాత్రంతా కొట్టుకున్నారు, ఒక్క చేప కూడా దొరకలే. అప్పుడు ఎవరు వచ్చారు? ఏసయ్య వారి పరిస్థితిని ఎరిగి వారి దగ్గరికి వచ్చి వారికి ఏం చేశారు? పట్టుకోవడానికి సలహా ఇచ్చి, తినడానికి తిండి రెడీ చేసి, వారు ఆశపడినట్టుగా అన్ని నెరవేరించి, అప్పుడు కొందరికి ఏమో వచ్చింది పశ్చాత్తాపం. ఎప్పుడు నెరవేరింపు వచ్చినప్పుడు కొందరికి పశ్చాత్తాపం, అన్ని పుల్లుగా ఉన్నప్పుడే పశ్చాత్తాపం, లేనప్పుడు పశ్చాత్తాపం రాదు. ఏసయ్యతో ఉండి, ఏసయ్యతో తిరిగి, ఏసయ్య గురించి సువార్త చేసి తిరిగిన వీళ్ళు ఏసయ్యను విడిచి వెళ్దామని ప్రణాళిక సిద్ధపరచుకొని వెళ్ళిరి. కానీ దేవుడు ఏం చేశారు? వారిని వెతికొచ్చే ఒక తత్వం. హల్లెలూయా. మీరు కానీ ఏసయ్య స్థాయిలో ఉంటే మీరేం చేస్తారు? మీతో ఉండి సేవా పరిచర్య చేసి, మీతో ఉండి అన్ని పనులు చేసుకొని, మీతో ఉండి అన్ని కార్యం చేసేసి, మీరు లేని సమయం చూసేసి వేరే కాడకి వెళ్ళి వెళ్ళి ఏమి పొందకుండా మళ్ళీ మీ దగ్గరికి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరేం చెప్తారు? అక్కడ యేసయ్య చెప్పిన ఒక మాట ఉంది చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము. దాని 5వ వచనం 4, 5. సూర్యోదయం అగుచుండగా యేసు ధరణ నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, చాలు, యేసయ్య ఏమని పిలిచారు? పిల్లలారా, అసలు ఏమని పిలవాలి? శిష్యులను పిలవాలా వాళ్ళు చేసిన పనికి? నేను అడిగింది శిష్యులారా అని పిలవాలా ఆ పరిస్థితిలో? మోసం చేసిన వాళ్ళారా అని పిలవాలి కదా, అలా పిలవాలి. ఏమని పిలిచారు? పిల్లలారా. ఎందుకంటే వీళ్ళు చేసిన పని అలాగుంది, పిల్లలు చేసిన పని. ఇప్పుడు కూడా చాలామంది పిల్లలే చిన్న చిన్న విషయాలకి ఏం చేస్తారు? కొట్టుకుంటారు. చిన్న చిన్న విషయానికి అరిగిపోతారు. చిన్న చిన్న విషయానికి దేవుని దగ్గర నుంచి ఏమైపోతారు, వెడబాటును చూపిస్తారు. అప్పుడు ఏసై నీ దగ్గరికి వచ్చి ఏమని పిలిచేది? పిల్లలారా. పిల్లలారా అని పిలవడం మాత్రం కాదు, వారికి తినడానికున్న సామగ్రి కూడా ఇచ్చేటట్టుగా, వారిని మళ్ళీ తిరిగి తెప్పించేటట్టుగా. హలో, యోసేపు ఐగుప్త దేశములో నుండి ఆహార సామగ్రహి కుటుంబ సమ్మెల అందరికీ ఇవ్వడానికి కారణం ఏంటి? వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు దేవుని దగ్గరికి తిరిగి రండి అని. హలో,
మనల్ని వేదనపరిచిన వారిని, మనల్ని గాయపరిచిన వారిని, మన వ్యతిరేకంగా మాట్లాడుకొని తిరిగిన వారిని చూచినప్పుడు మన మనస్తత్వం ఎలా ఉంది? ఎవరు చెప్పలేదే? మనల్ని మోసం చేసేసి మన కాడ నుంచి సరుకులన్నీ దొంగిలించేసి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తే మీరేం చెప్తారు? అప్పుడు మీరు చెప్పండి, మనలో ఏసయ్య తత్వం ఉందా? అప్పుడే అందరూ డైలాగులు అన్నీ కూడా వేస్తారు, నీవే కదా ఆ రోజు నాకు మోసం చేసావు, నీవే కదా ఆ రోజు నా పని అవన్నీ దొంగిలించేసావు, ఎందుకు ఇప్పుడు వచ్చావు, ఏంటి నీ పని? అసలే ఆ మనిషి వేదనలతో ఉన్నాడు, అసలే ఆ మనిషి ఎంత ఆయనకు మనసాక్షి ఉండబట్టే నీ ఇంటి గుమ్మం వరకైనా వచ్చింది, వేరే వాళ్ళైతే నీ ఇంటి గుమ్మం కూడా రావాలి. ఎందుకు ఆయన వచ్చింది? ఆయనకి తెలుసు నీలో ఒక దైవ స్వభావం ఉంది, నీవు దేవునికి ఎరిగిన ఒకటి వాడివి, నేను ఇన్ని వేదన పరిచినా కూడా నీలో నుంచి ఏదో ఒక మేలు నాకు లభిస్తాది అన్న ఆశతో ఆయన వచ్చినప్పుడు మనం ఆయన మీద ఏం చేస్తున్నాం? రంపం మారేసి పూర్తి నరికించేస్తున్నాం, ఆయన్ని పుల్లుగా కోసేస్తున్నాం, ఎక్కడెక్కడ కొయ్యాలా అన్ని కోసేసి ఫ్రై చేసి తినేస్తాం. కానీ అలాంటి పరిస్థితుల్లో ఆయనని వేదనపరచకుండా నీవేం చేయాలి? ఓదార్పు కలిగిన మాటలు ఇచ్చి తనకు కావాల్సినవన్నీ కూడా అందజేసేసి అలాగ ఆయనని సంపాదించగలిగేటట్టుకున్న తత్వం యేసయ్య దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి, యోసేపు దగ్గర నుంచి నేర్చుకోవాలి. అందుకే ఏసయ్య ఈ మోసం చేసిన శిష్యుల దగ్గరికి వచ్చి ఏసయ్య ఏమని పిలిచారు? పిల్లలారా, తినడానికి ఏమైనా ఉన్నాయా, ఏమైనా దొరికిందా అని అడిగినప్పుడు వీళ్ళు ఎవరికి ఏం రావట్లే. ఆ 21వ అధ్యాయం ముగింపు వచ్చినప్పుడు ఏసయ్య పేతర్తో ఏసయ్య ఒక మాట అన్నారు, నీవు నిజంగా నన్ను ఎప్పుడు ఎప్పుడు అడిగారు? ఆ యేసుని విడిచి వెళ్ళినప్పుడు, నీ మనసులో యేసుని విడిచి వెళ్దామని నిర్ణయించిన టైంలో యేసయ్య వచ్చి నీకు ఒక ప్రశ్న అడిగారు, నిజంగా నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడిగారు అనుకో, అప్పుడే కొందరికి వేదన పశ్చాత్తాపం కన్నీరు అని వచ్చేది. అప్పటి వరకు కన్నీరు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, ఏమీ ఉండదు. కానీ అక్కడ పీతర్ ఏమైంది? అక్కడ ఏసయ్య వెళ్ళి పీతరును మరు శిష్యులందరితో కలిసి వారిని మరలా పునర్స్థాపించి మళ్ళీ ఆత్మీకతలో నిలబెట్టారు. హలో, ఇదే మనం కూడా చేయాల్సిన పరిచర్య. వేదన కలిగి మన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఏం చేయాలి? ఇంకా వేదన పరిచి గాయపరిచి పంపించడం కాదు, వారిని ఏం చేయాలి? మందు రాయించి వారికి కావాల్సిన సదుపాయం అన్ని చేసేసి నీవు ఎరిగిన దేవుని గురించి నువ్వేం చేసు, రుజువు పరిచి వారికి చెప్పి నేను నువ్వు చేసిన దాన్ని నేను మర్చిపోయాను, వదిలే ఆ విషయం నాకేం అక్కర్లే, వాటి విషయంలో నాకు తలింపు లేదు, ఇప్పుడున్న పరిస్థితికి నేను నీకేమవుతాను, వైద్యుని అవుతా. యోసేపు అలాగే అయ్యాడు. దేశమంతట్లో కరువుతో ప్రజలు చచ్చినప్పుడు, వేదన పడినప్పుడు ఈ మన స్వభావంలో ఆయనకి ఉండలే, అవును కదా? మన స్వభావం కలిగిన యోసేపులు కానీ ఉండుంటే బోల్డ్ డబ్బులు సంపాదించును. అందుకే దాన్ని 41వ అధ్యాయం 55, 56, 7, 57వ వచనం చదివితే అందరూ యోసేపు దగ్గరికి వచ్చి ఏం తీసుకున్నారు? ఆహార సామగ్రహిని తీసుకున్నారు. అంతగా దేవుడు ఆయనని ఏం చేశారు? ఎదిగించారు. అందుకే ఇక్కడ ఒక విషయం నేను మీకు చెప్తున్నాను, దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చి ఎదిగించారా, దాని అర్థం నీవు తినడానికి కాదు, నీ ద్వారా వేరే ప్రజలు ఏం చేయాలి? తిని నీవు ఎరిగిన దేవుడిని ఎరిగేటట్టుగా ఉన్న పరిచర్య నీ సమృద్ధి కలిగిన ఆశీర్వాదం నుంచి బయటికి రావాలి. హలో, ఉన్నారా?
అందరూ ప్రార్థన, దేవా నన్ను ఆశీర్వదించి ఆశీర్వదించి గొప్పపరచండి. దేవుడు నేను ఆశీర్వదించి గొప్పపరిచిన దేనికి తెలుసా? నీకు ఇచ్చిన ఆశీర్వాదంతో కొందరి ప్రజలను ఏం చేయాలి? దేవుని వశములోకి తీసుకురావాలి. హలో. కానీ మనవన్నీ ఆపోజిట్, డబ్బులుంటే ఏం లేవు. హలో. మన ఇంట్లో ఉన్న ఒక్కొక్క ఇచ్చిన ఆశీర్వాదానికి ఈరోజు లే ప్రార్థన ముగించిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఒక్కొక్క దొరికిన ఆశీర్వాదాన్ని అడగండి. ఏ ఆశీర్వాదమా, నీవు నా ఇంటికి వచ్చావు, నీ నేను నీకు సేవా పరిచర్యలో వాడానా, దేవుని సువార్త చేయుటకు వాడానా అని ఒకసారి అడగండి. ఎప్పుడైనా అడిగారా? ఈరోజు అడగండి. ఎవరు ఏం చెప్పలేదు. అలాగే ఎప్పుడు ఎవరు అడగరు. ఉన్న ఆశీర్వాదం ఉండి ఇంకా ఆశీర్వాదం కావాలంటారే తప్ప ఈ ఉన్న ఆశీర్వాదం ఏం చేయరు. ఇతరులకు ఇచ్చి నీవు ఎరిగిన దేవునిని రుజువుపరచగలిగేటట్టుగా, నీవు ఎరిగిన దేవునిని తెలియపరిచేటట్టుగా దాన్ని ఏం చేయరు, వాడికలు తీసుకురారు. యోసేపు చేసిన పద్ధతి ఏంటి? తనకు కలిగిన ఆ కల ద్వారా, దానికి కలిగిన అర్థం ద్వారా 7 సంవత్సరాలు సమృద్ధి కాలములో కావాల్సిన పంటనన్నీ కూడా దాచిపెట్టి కరువు కాలం వచ్చినప్పుడు ఏం చేశాడు? ప్రతి ప్రజలకు ఆహార సామగ్రహనిచ్చి. హలో. అందుకే కదా తమ్ముళ్ళు అమ్మేసిన తమ్ముళ్ళు కూడా అక్కడికి రావడానికి ఉన్న కారణం అదే కదా. యోసేపు వాళ్ళ అన్నయ్య అన్న వాళ్ళ తమ్ముడు అన్న విషయం తెలిసి ఉంటే వీళ్ళు వస్తారా? ఆ యోసేపు కానీ మీరైతే మీ దగ్గరికి వస్తారా? ఎవరు ఏం చెప్పట్లేదు. ఆ యోసేపు మీరైతే మిమ్మల్ని మోసం చేసిన మీ దగ్గరికి వస్తారా? రావట్లేదండి. ఏదో తేడా ఉంది, ఈరోజు దాన్ని సరి చేసుకోండి. అందుకే కదా ఏసై చెప్పిన మాట, నీ శత్రువు ఆకలితో ఉంటే ఆయనకి ఏం పెట్టాలా? అప్పుడు పెట్టరు. ఆకలితో ఉన్నప్పుడు రకరకాల వెరైటీ కూరలు పెట్టేసి బల్ల మీద కూర్చోబెట్టి తినండి అయ్యా, తినండి, చేపల కూర తినండి, పులుసు తినండి, కోడి కూర తినండి, చిక్కుడికాయ కూర తినండి, పప్పు తినండి. ఈ తింటాడా, బాధపడతాడా? ఒక్కొక్క మెతుకుడు ఒక్కొక్క మెతుకు అన్నం నోట్లో నుంచి కిందకి దిగినప్పుడు ఆలోచిస్తాడు, నీ పట్ల చేసిన ఘోరం ఎంత ఘోరమో ఆలోచించే తింటాడు. అందుకే కీర్తన కీర్తనలో చెప్పబడి నీ శత్రువుల సమక్షము నీకు భోజనం పెట్టే దేవుడు. హలో హలో, ఉన్నారు అందరూ? నీ శత్రువుల సమక్షము, దాని అర్థం ఏంటి ఒకసారి నాకు చెప్పండి. ఆ కాలంలో రాజులు యుద్ధం చేసిన తర్వాత ఒక రాజు ఇంకొక రాజుని వ్యతిరేకంగా యుద్ధం చేసిన తర్వాత ఈ రాజు ఆ రాజుని గెలుచుకున్నాడు అనుకోండి, ఈ గెలిచిన రాజు ఓడిపోయిన రాజుని ఏం చేస్తాడో తెలుసా? ఖైదీగా సంకీలు పెట్టేసి వీరు పెద్ద విందుని తయారు చేస్తారు. తయారు పెట్టేసి ఏం చేస్తారో తెలుసా? శత్రువుని అవతల పక్క కూర్చోబెట్టేసి ఈ ఆడికి అన్ని కంచెంలో అన్నం కూర అన్ని పెట్టేసి ఈ రాజుగా చెప్పారు, తినరా తినరా. తింటాడు ఆయన? అదే శత్రువుని ముందు భోజనం పెట్టడం అంటే. హలో. గెలిచిన వారే ఓడిపోయిన శత్రువులకు భోజనం పెట్టేది. అర్థం కాలే. ఆత్మీకతలో గెలిచిన వాడే ఓడిపో ఆత్మీకతలో ఓడిపోయిన వారిని ఏం చేసేది? భోజనం పెట్టించేసి కాపాడేది. అందుకే యేసయ్య చెప్పిన ఒక మాట ఉంది, యోహాను సువార్త 6:35. Thank you.
ఆరు ముప్పై ఐదు చాలు. హలో, జీవాహారము నేను ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు దేవుని యొక్క పిల్లలుగా మీరేం చెప్తారు? ఏసయ్య చెప్పారు జీవాహారం నేను. ఇప్పుడు దేవుని పిల్లలుగా మీరేం చెప్తారు? జీవాహారం ఏసయ్య అన్నప్పుడు మనమేం చెప్పాలి? తెలీదా? ఏసుక జీవాహారం అయినప్పుడు దేవుని యొక్క పిల్లలు ఏం చేస్తారు? ఆ జీవాహారాన్ని వాళ్ళు తింటారా, వేరే వాళ్ళని తింటారా? ఏసయ్య జీవాహారం అయినప్పుడు ఏసయ్యను నమ్ముకున్న వాళ్ళు జీవాహారం ఏం చేస్తారు? తిన్నింది మిగిలిపోయింది ఏం చేస్తారు? పంచిపెట్టారు. ఇక్కడ శ్రీధర్కి అర్థమైంది. ఏసయ్య చెప్పిన మాట, నేను జీవాహారం. జీవాహారం ఎవరికి? దేవుని పిల్లలకు. అవును కదా? అవునా? దేవుని యొక్క పిల్లలకి. నీకు నీకెంత కావాలో జీవాహారం అంత నువ్వు తీసుకున్నావు, మిగిలింది ఏం చేయాలి? అందుకే ఏసయ్య తర్వాత చెప్పిన మాట మీరు చూడండి, నేను జీవాహారమును నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలి కొనడు, తర్వాత దప్పిక ఉండు. అంటే ఏసై దగ్గరికి వస్తే నీకేముండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఓకే, అలాగైతే నీ ఇంటికి ఎవరైనా వస్తే వారికి కూడా ఏముండకూడదు, ఆకలి ఉండకూడదు, దప్పిక ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి, ఏంటి ఈ ఇంటిలో ఆహారం పెట్టింది ఏసయ్యే. ఏసయ్య ఈ ఇంటికి ఆహారం పెట్టుచున్నా కాబట్టి ఈ ఇంటిలో ఆహారానికి కొదువు లేదు. మనం అందరూ చెప్పేది ఏంటి? కొదువండి అయ్యారు, కొరువండి. కొదు అంటే నీ ఇంట్లో ఏసయ్య ఆహారం కాదు, అందుకే కొదువు. అర్థం కాలే. మనం ఏం చెప్పేది? ఏం తినడానికి లేదయ్యా, చికెన్ లేదయ్యా, మటన్ లేదయ్యా, చేపలు డబ్బులు లేవయ్యా. అంటే నీ ఇంట్లో ఎవరు దేవుడు కాదు, ఏసై కాదు దేవుడు, డబ్బు దేవుడు. వందనాలు చెప్పరు. నీ ఇంట్లో డబ్బు దేవుడు కాబట్టి నువ్వేం చెప్తున్నావు? డబ్బు లేదయ్యా, బియ్యం లేదయ్యా. నీ ఇంటిలో ఏసయ్య దేవుడు అయితే లేకపోయినా దేవుడు ఇస్తాడు, ఇవ్వలేడా? లేకపోయినా లేకపోయినా. అందుకే దయచేసి దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో లేదు 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 అన్న సరుకు చెప్పకూడదు. అది నేర్చుకోండి, లేదు లేదు లేదు. ఉన్నది ఏదో చెప్పండి దేవునికి. లేనిది చెప్పొద్దు, ఉన్నది దేవా. ఒక్క ఉల్లిపాయలే ఉందా దేవా? ఒక్క చపాతీ చేయడానికే ఉంది దేవా? దానిని దేవుడు ఏం చేయగలుగుతారు? జీవాహారముగా అధిక పరిచి సమృద్ధిపరచగలుగుతారు. హల్లెలూయా. అందుకే దేవుడు మనకేమయ్యారు? జీవాహారం, జీవమిచ్చిన ఆహారం, జీవమిచ్చిన ఆహారం. అక్కడ చెప్పిన మాట ఒకటి ఉంది, నా యందు నా యొద్దకు వచ్చువాడు ఆకలిగా ఉండడు,
ఆకలిగా ఉండడు. అంటే దేవుని దగ్గరికి వచ్చిన వాడు ఏనాడు ఆకలిగా ఉండడు. తర్వాత దేవుని ఎందు విశ్వసిస్తే వస్తే ఆకలిగా ఉండడు. విశ్వసిస్తే ఇది రెండు మీరు చేస్తున్నారు కదా. మీరు దేవుని దగ్గరికి వచ్చారు, మీరు దేవుని విశ్వసిస్తున్నారు, అయినా చెప్పే డైలాగ్ ఏంటి, లేదు దేవా లేదు. హలో ఆ పద్ధతి ఈరోజు సమాధి చేసేయండి. ఆ మాట ఈరోజు దేవా నీ వాక్యం చెప్తున్నది యోహాను 6:36 నీవు జీవ ఆహారమే, నీవు నా ఆకలిని తీర్చిన వాడే, నా దప్పికిని తీర్చిన వాడివే. నా ఇంట్లో లేదు అన్న పద్ధతి లేదయ్యా, అన్నీ ఉన్నాయి. ఉన్నదానిని ఏం చెయ్యాలి, నీవు తిని నీ ఆకలి తీర్చి నీ దప్పిక తీర్చి అవతలకి ఇచ్చే. అందుకే ఇక్కడ ఒక ధనవంతుడు ఏం చేశాడు, తన పంటల విస్తారత వచ్చినప్పుడు ఏం చేసుకున్నాడు, పెద్ద పెద్ద మేడగదులు కట్టేసి ధాన్యం అంతా కూడబెట్టేసి ఒక డైలాగ్ కట్టాడు ఏమని, తిరుము తాగుము ఆనందించుము. మనం కూడా అదే చెప్పేది, మనం కూడా అంటే మనం చెప్పట్లేదు, వాడు చెప్పాడు, వాడు చెప్పాడు కాబట్టి ఒక స్వరం వినింది, ఏ వెర్రివాడా ఈరోజు నీ ప్రాణం తీసుకెళ్ళిపోతే ఇవన్నీ ఎవరిది. ఆ రోజు రాత్రి ఆయన ప్రాణం తీసుకో దేవుడు తీసుకుంటే ఆ ఇంట్లో పెట్టిన సరుకంతా ఎవరిది. అలాగైతే ఈ మనిషి వేరేవాడు సరుకులన్నీ ఏం చేసుకున్నాడు, పోగు చేసుకొని ఉంచి దాచి ఉంచి చెప్తున్నాడు తినుము తాగుము ఆనందించు. అంటే ఏరేవాడు సరుకు నీ ఇంట్లో ఉంటే నీవు తింటావు, నీవు ఆనందిస్తావు, నీవు గొప్ప గొప్పగా చెప్తావు. హలో, నీకు దేవుడు ఇచ్చిన దానిని నీవు వాడిన తర్వాత నీ దాంట్లో తృప్తి కలిగిన తర్వాత అది వేరే వాళ్ళకి వెళ్ళేటట్టుగా ఏం చేయాలి, నీ ఇంట్లో నుంచి తలుపులు తెరవబడాలి. మనం అన్నీ ఆశించే వాళ్ళే, ఇచ్చేది లేదు. హలో, మనం అన్నీ దేవా అది ఇవ్వండి ఇది ఇవ్వండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి ఇటు నుంచి తిరిగి ఇచ్చేది లేదు. హలో, అందుకే ఈరోజు యోసేపు లాంటి స్వభావం తెచ్చుకోండి, యోసేపు లాంటి అలవాటు పాటించండి. అవతల ఉన్నోడికి కావాల్సిన దానిని ఏం చేయాలి, నీ ఇంటి వాకిట్లో నుంచి వెళ్ళాలి. ఎప్పుడైనా నీ ఇంట్లో ఉన్న కూరలు నీ విశ్వాసులు తిన్నారా, ఎవరు చెప్పలేదే, నీ ఇంట్లో ఉన్న చికెన్ ముక్కలు కోడి ముక్కలు నీ ఇంట్లో ఉన్న పప్పు అన్నం ధాన్యం అన్నీ నీ విశ్వాసులు తిన్నారా, ఎవరు ఎవరో తగ్గుతున్నారు తిన్నారా. ఎప్పుడైనా నీ మనసులో ఒక ఆశ కలిగిందా, నీతో కలిసి ఆరాధన చేసిన ఫలానా విశ్వాసులందరికీ ఒక మెతుకుడు ఏదో ఒకటి, నీవు తయారు చేసింది ఏదో ఒకటి ఇవ్వాలని. ఆశ కలిగింది కానీ ఎప్పుడు రాలే, కంచం మీదకి రాలే. హలో, నీవు తయారు చేసిన కూరలు, నీవు తయారు చేసిన భోజన అన్నపానం పక్కనున్న విశ్వాసి తిని చెప్పాలి, ఈ అమ్మ వండిన కూర సూపరు, ఈ అమ్మ తెచ్చిపెట్టినది సూపరు అని వినడానికైనా చేయండి. పోని ఆశీర్వాదం పొందుకోవడానికి చెయ్యి మాకండి, పోని అలాగైనా చెబుదే వినడానికైనా. హలో, ఎవరు ఏం చెప్పట్లేదు, నీ ఇంట్లో జీవాహారం వేసయ్యే,
నీ ఇంట్లో జీవాహారం ఏసయ్య అయినప్పుడు ఆ జీవాహారం వేరే వాళ్ళకు కూడా ఇచ్చి చెప్పండి, ఈ ఆహారం ఇచ్చినది ఏసయ్య, ఈ ఆహారం నీకు ఇచ్చినది ఏసయ్య, నాలో ఉండబట్టి. హలో, యోసేపు అడిగితే యోసేపు ఏం చెప్తారు, ఇక్కడ అన్ని ధాన్యాలు అన్నీ ఉన్నాయి, రండి తీసుకెళ్ళండి. అందుకే మనం దేవుని బిడ్డలుగా అన్ని పోగు చేసే వాళ్ళుగా ఉంచకండి. పోగు చేస్తేనే అహంకారం గర్వం ఎక్కువ వచ్చేది. అవునా అవునా? ఎవరు చెప్పలే. ఇంట్లో ఇంట్లో 2 లక్షల రూపాయలు ఉన్నాయి అనుకోండి, మరి దేవుని మీద ఆశ్రయం ఉండదు. ఇంట్లో 2 లక్షలు ఉంటే, వీరి వల్ల 2 లక్షలు ఉంటే మరి దేవుని మీద ఆశ్రయం ఉండదు. వెంటనే ఈ 2 లక్షలు ఉంది కాబట్టి ఎక్కువ కొన్ని రోజులు నేను ఏం చేస్తాను, సుఖంగా బతికేస్తాను. ఇంట్లో ధాన్యం అన్నం అన్నీ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఎన్ని కరువులు వచ్చినా నాకే టెన్షన్ లేదు, బతికేస్తాను. అది వేరే ఒకళ్ళకి జీవాహారముగా, వేరే ఒకళ్ళకి జీవాశను కలిగించేటట్టుగా దాన్ని ఏం చేయలే, వాడికలోకి తీసుకురావట్లే. అందుకే ఆ ధనవంతుడు కూడా చేసింది ఇదే పనే, అన్నీ కూడబెట్టుకున్నాడు. ఒక ప్రశ్న కూడా అడిగాడు, ఏంటి, తినుము తాగుము సుఖించుము. ఆయనకి దేవుడు లేదు కాబట్టి, దేవుడు లేనివాడు ఏం చేస్తాడు, తింటాడు తాగుతాడు సుఖిస్తాడు. దేవుడు ఉన్నాడు, తింటాడు ఇతరులకు ఇస్తాడు ఆనందిస్తాడు, ఇతరులతో కలిసి ఆనందిస్తాడు. హలో, ఉన్నారా అందరూ? అందుకే ఈరోజు మనం కూడా యోసేపు యొక్క స్వభావాన్ని అలవాటు చేసుకుందాం. ఏసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు ఏం చేయలే, ఆకలితో ఉండలే. ఏసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దప్పికతో ఉండలే. దప్పికతో ఉన్న వాళ్ళకి దప్పికను నెరవేర్చారు, ఆకలితో ఉన్నవారికి ఆకలి ఇచ్చి పంపి ఆకలిగా పంపించలే, ఆహారం ఇచ్చి వారి ఆత్మీక జీవితాన్ని శారీరక జీవితాన్ని అన్ని విషయాన్ని నెరవేర్చి పంపించేశారు. హలో, మనం కూడా వారి ఆ ఏసయ్యకు తగిన పిల్లలమే, మనలో కూడా అదే అలవాటు తెప్పించుకుందాం. ఒక నిర్ణయం ఈరోజు నేను తీసుకున్నాను, నా ఇంటికి వచ్చిన వాడు ఎవరు కూడా ఆకలితో వెళ్ళే పరిస్థితి ఉండదు, దప్పికతో వెళ్ళే పరిస్థితి ఉండదు. ఆత్మిక దాహం ఆత్మిక దప్పిక, శారీరక దాహం శారీరక దప్పికతో వెళ్ళే ఛాన్సే మనం. కడుపు నింపి ఆహారం ఇచ్చి, కడుపు నింపి వాక్యం ఇచ్చి, కడుపు నింపి ఆత్మీకతనిచ్చి చెప్తాం ఈ ఇంటిలో అన్ని ఏసయ్య ద్వారా వచ్చిందే. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. అందుకే ఈరోజు రాత్రి వేళ యోసేపు లాగా ఒక స్వభావాన్ని మనం కూడా అలవాటు చేస్తాం. మన పాత స్థితి ఒకసారి ఆలోచించండి, తిండి లేని సమయం, బట్టలు లేని సమయం, జీవిత ఉపాధ్యం లేని సమయం. ఇప్పుడు అన్నీ ఉండి కూడా వేరే వాళ్ళకి ఇవ్వడానికి మనసు ఏమవుతుంది? ఇష్టపడలేనట్టుగా మనం తాళమేస్తాం. ఈరోజు దానిని చంపేద్దాం, చెప్తాం ఇది ఏసయ్యకు తగినది కాదు, ఇది ఆత్మీకులకు ఉన్న పద్ధతి కాదు, దాన్ని ఈరోజు నా ఇంట్లో నుంచే ఉన్మూలపరిచేస్తా. దేవా, నా ఇంట్లో ఉన్నది అన్నీ కూడా ఏం చేస్తా, ఇతరులకు కూడా పనికొచ్చేటట్టుగా పరిచర్యలో పెడతా. కేవలం కేవలము నిలబడి వాక్యం చెప్పడం మాత్రం కాదు, కొన్నింటిని మన మన అనుభవ జ్ఞానముతో మనకున్న సామగ్రహిత రుజువు చేద్దాం. లుదియా అన్న సహోదరికి అడిగితే ఆమె ఏం చేస్తారు తెలుసా, ఆమె బట్టలు కుట్టేది. అపోస్తల క్రియ చదివితే తెలుసు ఏం చేసేది, బట్టలు కుట్టేసి బతికేది. ఆమె ఎలా బట్టలు కుట్టేది తెలుసా, ఆమెకి దొరికిన డబ్బులలో డబ్బుల్లో బట్టలు కుట్టేసి బేదలుగా ఉన్న వారికి, బట్టలు లేని వాళ్ళకు కుట్టించేసి ఇచ్చేది. అంటే ఆమె సూది దారం ఎవరి కోసం పనిచేసింది, బేదల కోసం, వేదల కోసం, బట్టలు లేని వాళ్ళ కోసం. హలో, సూది దారం
మనం అన్ని డబ్బులకే కొడతాం. ప్రైజ్ లోడ్ ఎవరు చెప్పలేదు. డబ్బులు ఇస్తే సాతాను కూడా కుడతాడు. అవునా? అన్ని అన్నదే సాతాను కూడా కుట్టిస్తాడు, ఎందుకంటే డబ్బులు కదా. ఇంకా కానీ లుద్యా ఏం చేసింది? సారీ క్షమించాలి. తబీత క్షమించాలి. తబీత ఏం చేసింది? ఆమె ఇంట్లో ఉన్న సూది దారం కూడా దేవుని కొరకు పరిచర్య చేసింది. ఈరోజు రాత్రి వేళ ఈ ఆరాధన ముగించేలోగా ఒక ప్రశ్న నీ మనసాక్షితో మీరే అడగాలి. నీ ఇంట్లో ఉన్న ఒక్కొక్క ఆశీర్వాదం, నీ ఇంట్లో దేవుడిచ్చిన ఒక్కొక్క మేలు అనేకులకు పనికొచ్చేటట్టుగా వాడికలోకి వస్తుందా లేదా అన్నది అన్నది మీరు ఈరోజు రాత్రి తెలుసుకోండి. దానిని వాడికలో తెద్దాం, దాని ద్వారా ప్రజలకి దేవుని విషయాన్ని ఎరిగిద్దాం. అలా తబిత చేయబట్టి ఆ దేశంలో చాలామందిని యేసయ్య దగ్గరికి తేగలుచుకోగలిగింది. కేవలం సూదీదారం వాడేసి ఆత్మలను సంపాదించిందంటే మన ఇంట్లో ఉన్న సరుకులతో ఎన్ని ఆత్మలను సంపాదించగలుగుతాం. అందుకే ఈరోజు రాత్రి వేళ ఆ నిర్ణయాన్ని మనం తీసుకుందాం. ఒక అభిషక్తునిగా, ఒక దేవుని యొక్క మంచి భక్తునిగా, దేవునికి రుజువు పరిచేవారిగా యోసేపులా దేవుని రుజువు పరుద్దాం. యోసేపులా మన యేసయ్యలా మనం కూడా దేవుని రుజువు పరిచి చెప్దాం, నాకు ఉన్నవన్నీ కూడా నాకు మాత్రం కాదు, ఇతరులు కూడా పనికొచ్చేటట్లేదని ఈరోజు రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని సన్నిధిలో చెప్దాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనలందరినీ కూడా దీవించను గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవాన్ని వందనాలు తెలియజేస్తున్నాం దేవా. ఈరోజు రాత్రి వేళ నీ వాక్యాంశాల్లో నుంచి మేము అర్థం చేసుకోగలిగాం దేవా. యోసేపుని అడిగితే ఆయన జీవితంలో ఆకలి ఏంటో ఆయనకి బాగా తెలుసు, ఆయన జీవితంలో కరువు ఏంటో ఆయనకి బాగా తెలుసు, ఆయన జీవితంలో లేనితనం ఏంటో ఆయనకి చక్కగా ఎరిగి అర్థం చేసుకున్న ఒకవాడు తన జీవితంలో ఉన్నతి స్థాయి వచ్చినప్పుడు అందరికీ సహాయం చేసేవాడిగా, అందరికీ మేలు చేసేవాడిగా, అందరికీ ఆహారం పెట్టేవాడిగా, అందరి యొక్క ఆకలిని తీర్చేవాడిగా, అందరినీ దేవుని ఎరిగించగలిగేవాడిగా తన జీవిత గమ్యాన్ని మార్చుకునేటట్టుగా మాలో కూడా అలాంటి యొక్క స్వభావాన్ని రప్పించండి దేవా. ఏ మాలో మేము నమ్మిన యేసయ్య మా జీవాహారం మాత్రం కాదు, మా శరీరకు కావాల్సిన విషయాలు మాత్రం కాదు, ఆత్మిక విషయం మాత్రం కాదు, అన్ని విషయాన్ని ఇచ్చిన ఒక దేవుడు. అలాగైతే మేము కూడా ఇతరులకు అది ఇచ్చి అనేక ఆత్మలను సంపాదించేటట్టుగా, అనేకులను దేవుని యొక్క వర్తమానం చెప్పించేటట్టుగా, మన ఆత్మీకతను మన శత్రువులు కూడా అర్థం చేసుకునేటట్టుగా, మన మిత్రులు కూడా అర్థం చేసుకునేటట్టుగా మా జీవితాన్ని మేము సార్ దేవా నీ చేతికి మేము అప్పగించున్నాం. తబీత తమ జీవితంలో కలిగిన వాటిని అన్నింటినీ కూడా అర్పించి పరిచర్య చేసినట్టుగా దేవా మేము కూడా చేస్తాం. మాలో కూడా అలాంటి యొక్క తలంపును దయచేయమని అడుగుచున్నాం. అన్ని ఇచ్చే దేవా ఇవ్వు దేవా అని కోరుకునే వాళ్ళుగా కాకుండా ఉన్నదానిని ఇతరులకు ఇచ్చి దేవా దేవునికి రుజువు పరిచేటట్టుకున్న ఆత్మీయతను మాకు దయచేయండి దేవా. దేవా ఈరోజు యోసేపు గురించి యేసయ్య గురించి నేర్చుకున్నది మా అందరి జీవితంలో నెరవేర్చబడుటకు సహాయపరచండి దేవా. దేవునితో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు, వాక్యముతో మమ్మల్ని సూటిగా అధికారముతో మాట్లాడినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు దేవ ఈ వాక్యాలు వింటున్న సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడై ఉందును గాక ఆమేన్. అందరికీ వందనాలు.